కరుణకుమార్ రచన దర్శకత్వంలో వచ్చిన సినిమా కళాపురం. ఇక్కడ అందరూ కళాకారులే అనేటువంటిది క్యాప్షన్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ విషెస్ పంపించారని చెప్పి ఆయన ఫోటో పెట్టి ప్రచారం చేయడం, ప్లస్ ఈ యొక్క పోస్టర్ కూడా వెరైటీగా ఒక బండిలాగా ఒక బండి ఫోటోని పెట్టి ఆర్టిస్టుల ఫోటో వేయకపోవడం, ఇది కొంత ప్లస్ అయింది. అయితే 200 సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి సత్యం రాజేష్ని మలిపరిచయమని వేయడం, అతను హీరోగా ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 చేసి ఉంటాడు యాంటీ హీరోగా హీరోగా కలిపి. వీళ్ళు పరిచయం చేయడం ఏంటో, మలిపరిచయం అంటే కూడా రెండో పరిచయం, అట్లా కాకుండా ఎన్నో సినిమాలు చేశాడు సత్యం రాజేష్. సత్యం ద్వారా పాపులర్ అయినటువంటి అతని ఫస్ట్ ఫీచర్ ప్రియదర్శిని, అందులో నేను, కార్తికేయ, 2 Fame, నిఖిలు, మరి సత్యం రాజేష్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేయడం జరిగింది. అదే సత్యం రాజేష్ ఫస్ట్ పిక్చరు. తర్వాత సత్యం సినిమా ద్వారా పాపులర్ అయిన తర్వాత ఆయనకి ఆ పేరు వచ్చింది. సరే, అది పక్కన పెడితే ఈ సినిమాలో సస్పెన్స్ అంటే అది రివీల్ చేస్తే సినిమా యొక్క ఫీల్ పోతుంది కాబట్టి నేను ఆ సస్పెన్స్ చెప్పదలుచుకోలేదు. ఆ సస్పెన్స్లో ముఖ్యమంత్రి పాత్రని జనఘోష పార్టీ నాయకురాలిగా సనా పోషించడం జరిగింది. అదెంత లాజిక్లెస్ సస్పెన్స్ అంటే, జనరలీ ముఖ్యమంత్రులు అనేవాళ్ళు పార్టీ కార్యాలయాల్లో కన్నా కూడా సెక్రటరియట్లో కనిపిస్తారు జనరల్లీ అఫీషియల్ టైంలో. అయితే పార్టీ కార్యాలయంలో కనబడరని కాదు, అక్కడ మాట్లాడడానికి తర్వాత అక్కడ బాగా అంటే ఏజ్డ్ దాదాపు 70 నుంచి 80 మధ్యలో ఉన్నటువంటి ఇద్దరు వృద్ధులు బాడీగార్డ్గా ఉన్నట్టుగా చూపిస్తారు. బాడీగార్డులు ఆ ఏజ్లో ఎవరన్నా పెట్టుకుంటారా? సో అది కొంత మైనస్లు మినాయిస్తే. యాక్చువల్లీ సబ్జెక్ట్లో మాటలు స్టార్టింగ్లో ఏదైతే లారీలో మాటలు పెట్టారో ఆ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, ముఖ్యంగా లేడీస్ గురించి. స్వర్గం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఆడవాళ్ళు గుర్తుకొస్తారు. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ అనుభవించే వాళ్ళు మనకు నరకం పెడతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత స్వర్గం అంటే మగవాళ్ళు ఎవరైనా స్వర్గంలో ఉన్న చూసావా అని చెప్పేసి అడుగుతాడు. చాలా బాగుంటుంది అది, పెళ్ళైన తర్వాత నీకు తెలుస్తుంది అని చెప్పేసి అనడము, ఇవన్నీ కొన్ని మంచి డైలాగ్స్, అంటే స్త్రీ ద్వేషత్వముతో కూడినటువంటి కొన్ని డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు రచయిత. అట్లాగే ఈ తను బాగా టెంప్ట్ అయ్యి చనిపోయాడు అతను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి సన్నా చెప్పేటువంటి ఆ సబ్జెక్ట్లో అది చూపించినటువంటి ఎమ్మెల్యే ఎలా చనిపోతారని చూపించడం కూడా ఒక గమ్మత్తుగా వెరైటీగా అనిపించింది. ఈ సినిమా మొత్తంలో హైలైట్ సీన్ ఏంటంటే, సత్యం రాజేష్ తన ప్రియురాలు ఒక నటి, ఆమె ఇతను డైరెక్టర్ అయితే పెళ్లి చేసుకుంటానంటుంది, తను సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇబ్బంది పడుతున్న టైంలో ఆ అమ్మాయి ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్కి హక్స్ ఇవ్వడము, అతనితో చనువుగా ఉండడం, అతనితో పార్టీలకు వెళ్ళడం, బేబీ అని ఆమె పిలుస్తుంది, లాంగ్ డ్రైవ్ పోయినని చెప్పడము, ఆ తర్వాత వాళ్ళు మెడికల్ షాప్ దగ్గర ఆపితే వీళ్ళు కండోమ్ కొన్నారని చెప్పేసి ఇతను అనుమానిస్తే, కాదు నేను ఏదో స్త్రీ ప్రాబ్లం వచ్చింది అది అనుకున్నానంటే అది కనుక్కున్నానని గొల్లును ఏడవడం, అంటే ఫీల్డ్లో ఎలా ఉంటారు ఏం సంగతి అంటే అవును రాని వాటితో పడుకున్న నాకు అవసరం, వాడి సర్కిల్ నాకు అవసరం అంటూ హీరోయిన్ తిరగబడ్డము, ఆ తర్వాత ఇతను మనసు మార్చుకొని ఇంక నేను చనిపోదామని అది బిల్లలు వేసుకొని పడుకునేటప్పుడు అక్క కూడా నాబిలిటీగా కేవలం నిద్రపోవడానికి పడుకున్నాను అనుకోవడము, అతను తర్వాత ఒక సపోటా గింజన్ చూపించి అది డైమండ్ అని చెప్పేసి వాళ్ళకు అమ్మేయడ దగ్గర సీన్ దగ్గర కూడా అంత దూరం నుంచి వాళ్ళు వచ్చి హోటల్లో దిగినంత వాళ్ళు అవివేకంగా చిన్న ఒక సెట్ డైరెక్టర్ ఆర్ట్ ప్రాపర్టీస్ అతని దగ్గరికి వెళ్ళేసి ఒక డబ్బా తీసుకొచ్చి ఇస్తే నమ్మారు అని చూపించడము చాలా హాస్యాస్పదంగా అనిపించింది. సపోటా గింజని ఎవరైనా మెరుగులు పెట్టినా రేడియం పూసినా అదేమన్నా వజ్రం అనుకుంటారా, పామురాయ్ అనుకుంటారంట, అది మనీ ఎలా అనుకుంటారు, అది అంత తెలియకుండా వాళ్ళు కొనుక్కుంటారా? సరే కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్లాష్బ్యాక్లో ఏదైతే రివీల్ చేస్తారో దానికి దీనికి లింక్ కలవదు, దానికి అందుకే మీరు కలవక ముందు అని చెప్పి ఒక డైలాగ్ అందంగా చెప్పేయించాడు రచయిత, తెలివిగా కవర్ చేశాడు ఆ పొరపాటుని. అయితే దర్శకత్వ మెరుపులతో పాటు కొన్ని దగ్గర మంచి డైలాగులు పడ్డాయి, ముఖ్యంగా సత్యం రాజేష్ క్యారెక్టర్ని అతను చాలా అద్భుతంగా చేశాడు. ఇందాక నేను చెప్పినట్టుగా మలిపరిచయం అంటే మనకు నవ్వొస్తుంది, 200 చేసి ఆల్మోస్ట్ ఆ తెలుగు రాష్ట్రాల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ని వీల్ పరిచయం చేసేది ఏంటి, ఆల్రెడీ పరిచయమైన వ్యక్తి అతను. సో హీరోయిన్గా చేసిన అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా చేశారు. తర్వాత ఈ ఊరికి వెళ్ళడం, ఒక చిన్న ఊర్లో ఇదంతా చేయడం, ఇతన్ని మోసం చేసి వీళ్ళందరూ ఏదో చేశారని చెప్పడం, ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తర్వాత హీరోగా చేసిన అబ్బాయి ఇతని దగ్గర ఉండడం, వీళ్ళకి మళ్ళీ ఐటమ్ సాంగ్ సెకండ్ హాఫ్లో ఆ ఐటమ్ సాంగ్ దాంట్లో నువ్వే హీరో అని చెప్పి సత్యం రాజేష్ని అక్కడ ఆడించేయడానికి ఒక డైలాగ్గా వాడుకోవడము, ఆ తర్వాత ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉండడం, ఆ పాట బాగుంది. ఆ తర్వాత ఈ పోలీసు ఎలక్షన్ టైంలో డబ్బులు వస్తున్నాయి మరి నువ్వు ఆ డబ్బులు తెచ్చావని చెప్తే డబ్బులు లేదు కానీ చెప్పి స్పీకర్ ఫోన్లో ఇద్దరితో మాట్లాడేసినప్పుడు పంతులు కానీ వాళ్ళు కానీ మాట్లాడి వాడు పట్టుడుపోయాడని చెప్పడము, ఆ తర్వాత ఇతను బయటికి రావడము,
ఈ డబ్బులో ప్రూవ్ అయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళడం అన్న తర్వాత ఎంతో కష్టంగా తను సినిమా తీయడం, సినిమా తీసిన తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్. సో సినిమా అప్కమర్స్ బిగినర్స్ ఎంత కష్టపడతారు, ఎలా పైకి వస్తారు అనేది ఈ మధ్యకాలంలో ఇంకొక లక్ష్మీకాంత్ చిన్న సినిమా కమిట్మెంట్లో కూడా చూపించారు. కాకపోతే రివ్యూ రైటర్స్ని అతను కుక్కలతో పోల్చాడు, అందుకోసం అని చెప్పి ఆ కమిట్మెంట్ రివ్యూని నేను ఇవ్వలేదు. యాక్చువల్లీ అంటే అది వద్దనుకున్నాను. సో ఈ సినిమా కూడా వెంటనే నెక్స్ట్ వారమే ఈ వారం విడుదల కావడం, ఈ విడుదలైనటువంటి ఈ సినిమా శుక్రవారం అంటే 26వ తారీఖున ఆగస్టు 26వ తారీఖున ఈ సినిమా విడుదల కావడం. సో విడుదలైన తర్వాత ఈ సినిమా ఒక సినిమా ఫీల్డ్ బ్యాక్డ్రాప్లో స్టార్టింగ్లో ఎంతోమందిని వీళ్ళందు నిర్మాతలను చూపించడం, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఇది చేసుకుంటారని చెప్పేసి డిఫరెంట్గా ఈ కోణంలో స్క్రీన్ ప్లే వెళ్ళింది. కళాపురం ఓపెనింగ్ ఏదో దయ్యాల సినిమా ఏమో హారర్ సినిమా ఏమో అనే ఎఫెక్ట్ తీసుకొని వచ్చి ఒక మంచి టెంప్టింగ్ కథతో చక్కగా తీసుకొచ్చాడు, బాగుంది. ఆ స్ట్రగ్లింగ్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళ ఆశలు ఎలా ఉంటాయి, సక్సెస్ అవుతే ఎలా ఉంటుంది, సక్సెస్ కాకపోతే ఎలా ఉంటుంది, ఆల్సభ కేఫ్ దగ్గరికి ఇతను రావడం, ఆ నిర్మాత స్ట్రగ్లింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పడం, అతను హావభావాలు, అతను ఆ క్యారెక్టర్కి పెట్టుకున్న నటుడు చాలా అద్భుతంగా చేశాడు. అతను కొంచెం చూడ్డానికి ఎంత కొంచెం నలుపు అది ఉన్నా కూడా అతను పర్ఫార్మర్, మంచి పర్ఫార్మర్ ఉన్నాడు. ప్రయత్నిస్తే అతను మంచి బిజీ నటుడు కాగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో అతను కనిపించాడు, బాగా చేశాడు తను. అట్లాగే సత్యం రాజేష్ ఆయన నలుపు ఉన్నా కూడా ఈ సినిమాకి మంచి హీరోయిజం ఫిజిక్ అదంతా హీరోలాగానే సరి కనిపించాడు, బ్రహ్మాండంగా రాణించాడు అతని క్యారెక్టర్. హీరోయిన్లు అందరూ అందంగా ఉన్నారు. చాలా సినిమా కూడా సన్న క్యారెక్టర్తో సహా అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతంగా, ఏ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలో చక్కగా తీసుకొని, ప్రతిపక్ష నాయకుడి క్యారెక్టర్ కూడా బాగుంది. అట్లాగే వీళ్ళు గోడ మీద పెట్టినటువంటి పోస్టర్ల కోసం కూడా ఆర్ట్ వర్క్ మంచిగా చేసి కష్టపడి ఒక రతికీడకు సంబంధించినటువంటి సినిమాలు అంటే ఆ ఒక శృంగారపరమైన సినిమాలు తీసే నిర్మాతల యొక్క పోస్టర్స్ కూడా అక్కడ మనకు అర్థమయ్యేలాగా మంచి పోస్టర్స్ని పెట్టి ఆ బ్యాక్డ్రాప్ కూడా చాలా జాగ్రత్త తీసుకున్నట్టు దర్శకుడి యొక్క పనితనం కనబడుతుంది. కాకపోతే సిల్లీ కాన్సెప్ట్ తీసుకొని చేసినటువంటి సినిమా అన్నది ఒక మినాయిస్తే, తీసుకున్న చేసిందైతే అద్భుతమైనటువంటి పనితనంతో మంచి కెమెరా వర్క్తో కొత్త నటులతో అయినా కూడా ఈ సత్యం రాజేష్ ఇలాంటి కొందరు సీనియర్స్ని మినాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొత్త ఫేస్లు అయినా కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసినటువంటి పరిస్థితులు చక్కగా తీసుకొని మా ఊరి అందాలు కూడా చాలా చక్కగా తీశారు. మా ఊర్లోనే తీయాలని చెప్పేసి అతను అనడం బాగుంది, మొత్తం మీ దగ్గర తీద్దామని చెప్పి ఇతను అనుకోవడం బాగుంది. అనుకోకుండా ఈ సినిమా సూపర్ హిట్ కావడం, ఆ సినిమా సూపర్ హిట్కి రివ్యూలను కత్తులతో బెదిరించామని వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొచ్చి కట్టేసామని చెప్పడం అంత నాటకీయంగా ఉంది. ఎంత కట్టేసినా ఎంత చేసినా కూడా సినిమాల్లో దమ్ము ఉంటే మాత్రమే నిలబడుతుంది, లేకుంటే ఎన్ని ఏం చేసినా నిలబడదు అనే చిన్న సత్యాన్ని వీళ్ళు విస్మరించారు. సరే ఓకే, ఆ సక్సెస్ అయిన తర్వాత ఇతను ప్రొడ్యూసర్ని కలవడానికి రావడం, ప్రొడ్యూసర్ ఇతన్ని కలవడానికి రావడం మనం అనుకునే మర్చిపోదాం అన్నాం. ఇతను రిలీజ్ ఆపమనడం, రిలీజ్ ఆపమనే హక్కు ఏ డైరెక్టర్కి ఉంటుంది, ఏ హీరోకి ఉంటుంది? ఆ చిన్న లాజిక్ కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి డైరెక్టర్కి తెలియకుండా సినిమా తీయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సరే ఏమైనా కూడా అనుకోకుండా అతను నేను తీస్తానని చెప్పి తన హక్కును గుర్తించి సినిమా తీయడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడం అదంతా కూడా నేపథ్యంలో ఒక డిఫరెంట్గా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ కళాపురం అనే టైటిల్కి కరెక్ట్ యాప్ట్ సినిమా, ఇక్కడ అందరూ కళాకారులే అనే క్యాప్షన్ కూడా బాగుంది. ఆ ఇన్స్పెక్టర్ ముందు ఇతను హీరోగా చేసిన అతను డైలాగులు చెప్పేటువంటి, ఇతని డైలాగులు చూసి నేను ఒప్పుకున్నాను, మీరు ఎటువంటి మనీకి సంబంధించినటువంటి ఇది పాలిటిక్స్ సంబంధించిన రావట్లేదు, కేవలం సినిమా కోసం వచ్చారని నమ్ముతున్నాను అని చెప్పడం బాగుంది. తర్వాత ఎంచుకున్న సబ్జెక్టు కొంచెం కొత్తదనంతో ఉండి డిఫరెంట్ కాన్సెప్ట్ కిందకు వచ్చింది. సో మరీ అంత తీసిపారేసే మూవీ అయితే కాదు కళాపురం, లాజిక్లను పక్కన పెడితే ఎంజాయ్ చేసేటువంటి సినిమానే ఇది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లె మేనమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.